యేసు క్రీస్తు నామములో మీ అందరికి మా వందనములు. క్రీస్తు కానాను పరిచర్యను ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికి మేలు కలుగుటకై మా ఈ కార్యక్రమం ద్వారా మీలో మార్పు తేవాలని మా ఈ క్రీస్తు కానాను పరిచర్య అను కార్యక్రమం మీ ముందుకు తెచ్చి ఉన్నాం. ఇప్పుడు దైవజనులు పాస్టర్ టి రూబెన్ గారు వాక్యం అందించారు. క్రీస్తునందు ఏమైనా సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అందరికీ ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు దేవుడు మనకు చేసిన ప్రతి మేలులను బట్టి దేవాది దేవునికి వేలాతి స్తోత్రాలు చెల్లించుకుందాం. వేద దేవుని బిడ్డలారా, 2వ రాజులు 5వ అధ్యాయంలో చూస్తే ఒక పరాక్రమశాలి మనకు కానొస్తాడు. అతను పరాక్రమశాలి, చూడండి, ప్రేమైన దేవుని సిరియారాజు అయిన సైన్యములకు అధిపతి, చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇతను పరాక్రమశాలి. అయితే ఇతనికి ఏముంది? పరాక్రమశాలి ఇంట్లో ఏముందండి? కుష్టి. 5వ అధ్యాయం 2వ రాజులు 5వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుంటా పోతే ఇక్కడ ఒక వ్యక్తి మనకు కానొస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు మా పోగ్రాలు మీరు వింటున్నందుకు, మా ప్రోగ్రాం కొరకు మీరు ప్రార్థన చేస్తున్నందుకు మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నా. ఈరోజు మనము నయమాన్, మరి ఒక పరాక్రమశాలి ఎలా అతనికి వ్యాధి వచ్చిందో, ఎలా బాగయిందో, ఎలా శుద్ధుడిగా అయ్యాడో, ఎలా దేవునికి భయం కలిగి ఉన్నాడు చూద్దాం. అయితే పెందిన మిల్లారా, ఈ నయమాను ఒక పరాక్రమశాలి అంటే ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, బలవంతుడు, యుద్ధరంగములు ఉండేవాడు, బలహీనుడు, అనేకుల్ని భయపెట్టేవాడు. అయితే మరి పరాక్రమశాలే కానీ, అందరినీ భయపెట్టేవాడే కానీ, అందరినీ ఓడించేవాడే కానీ, అందరినీ గెలుచుకునే వాడే కానీ, అతనిలో కుష్టి ఉందండి. ఈనాడు నీలో నాలో అనేకులకు కుష్టి ఉందండి. మనం అనుకుంటున్నాం గొప్పవారిమి, పెద్దవారిమి, విద్యావంతులమి, జ్ఞానవంతులమి, డబ్బు ఉంది, ధనం ఉంది, అనేక రకాలుగా నువ్వు చెప్పుకుంటున్నావు కానీ నీలో కుష్టి ఉందండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ కుష్టి పోవాలంటే ఎలా చూడాలి? నీవు నీ పాపాలను ఒప్పుకోవాలా? యేసుక్రీస్తు నామములో నీ పాపాలు ఒప్పుకోవాలండి. అప్పుడే నువ్వు పరిశుద్ధుడు అవుతావు, అప్పుడే నీ కుష్టి పోతుంది, అప్పుడే నీ వ్యాధి పోతుంది, అప్పుడే నీ రోగం పోతుంది. పరిగెత్తున్నావు, వేడికి ఆడుకోపోతున్నావు. ఈ నయమాను కూడా ఎన్నో హాస్పిటల్కి పెట్టాడు డబ్బు, ఎంతో వైద్యులకు ఇచ్చాడు, ఎంతో అనేకులు వైద్యులని దేశంలో ఉన్న వైద్యులను పిలిపించుకున్నాడు, దేశంలో ఉన్న డాక్టర్లను పిలిపించాడు, దేశంలో ఉన్న అనేకులను పిలిపించాడు, కానీ రోగం మాత్రం పోలా, కుష్ఠ వ్యాధి పోలా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈనాడు నువ్వు రోగం కోసము లచ్చలు పెడుతున్నావు, మరి లచ్చలు వేలు వేలు పెడుతున్నావు. నీ రోగం పోవటంలా, నీలో ఉన్న కుష్టి పోవటంలా, నీలో ఉన్న వ్యాధి పోవటంలా, ఎప్పుడైతే నువ్వు అబద్ధం మానుకుంటావో, ఎప్పుడైతే నువ్వు మోసం మానుకుంటావో, ఎప్పుడైతే నువ్వు పాపాన్ని మానుకుంటావో, నీలో ఉన్న కుష్టి పోతుంది, నువ్వు శుద్ధుడు అవుతావు. ఒక అతను చూడండి, దేవుడు అతనికి విస్తారంగా ఇచ్చాడు. ఎప్పుడైతే పాపములో పడ్డాడో, ఎప్పుడైతే మోహములో పడ్డాడో, ఎప్పుడైతే లోకం వైపు చూశాడో, అన్ని అప్పులే. రాబడి బాగానే ఉంది, నెలకొచ్చి కనీసం 50,000 రాబడి ఉన్న 50 రూపాయలు ఉండవు నెలకి. ఎందుకుండు? ఎటు పోయి అటే పోతాయి, చిల్లు సంచిలో పోచినట్టుగా పోతాయి అంటాడు. నాకు కాడికి వచ్చి, ఏమండి అయ్యగారు, ఏంది పని, 50,000 నాకు రాబడి ఉంది, ఎందుకు నాకు మిగిలిన ఉంటాములే, నీలో కుష్టి ఉందయ్యా అని చెప్పాను. నాలో కుష్టి నా ఒళ్ళు బాగానే ఉంది, నా దేహం బాగానే ఉంది. అది కాదు, పాపమనే కుష్టి నీలో ఉంది, పాపమనే వ్యాధి నీలో ఉంది, అది విడిచిపెట్టి నువ్వు బాగుపడతావు. నీ అప్పులు ఉండవు, ఆర్థిక సమస్య ఉండదు, నువ్వు బాగుపడతావు, నీకే డబ్బులు మిగులుతాయి అని చెప్పినప్పుడు, పెందిమిల్లరా, ఎప్పుడైతే అతని లోకాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, ఎప్పుడైతే భార్యా బిడ్డలతో సంతోషంగా ఉన్నాడో, అతనిలో ఉన్న వ్యాధి పోయిందండి, అతనిలో ఉన్న బాధ పోయింది, అతనిలో ఉన్న భారం పోయింది. ఇప్పుడు కుటుంబం భార్యా బిడ్డలతో సంతోషంగా ఉంటున్నాడు, నెలకొచ్చి 20,000 పక్కనేస్తున్నాడు, నెలకొచ్చి 20,000 పై పక్కనేస్తున్నాడు. ఆ రోజు చూడండి, 50,000 అతనికి రాబడి ఉన్నా 50 రూపాయలు ఇంట్లో ఉండే కాదు. దీని బిడ్డలారా, ఎప్పుడైతే నీవు నేను కూడా మన పాపాన్ని విడిచిపెట్టుకుంటామో, అప్పుడే మనము దేవునికి దగ్గరగా ఉంటాం. చూడండి, నయమాన్ కుష్టి విషయంలో భార్య దుఃఖిస్తుంది, భార్య బాధపడుతుంది, భార్య అనేక రకాలుగా అనేక విధాలుగా భార్య
అనేక రకాలుగా బాధపడుతుంది భార్య. ప్రేమల దేని బిడ్డలారా, చెప్పుకోలేక, ఎవరికి చెప్పుకోలేక, నా భర్తకి రోగం ఉంది, నా భర్తకి వ్యాధి ఉంది, ఈ వ్యాధి పోవటం లేదు, ఎంతో మంది వైద్యులు వచ్చారు, డాక్టర్లు వచ్చారు, ఎన్నో మందులు అర్థం చెప్పుకోలేకపోతుంది భార్య. కానీ తెలుసండి, ఊరంతా తెలుసు, మనం ఎంత కప్పిపెట్టినా అది బయటికి పోకుండా ఉండదండి, బయటికి పోకుండా ఉండదు. నిన్న బిడ్డలారా, ఊరంతా చెప్పుకో, పలాని రాజుకి, పలాని మంత్రికి కుష్టని చెప్పుకుంటున్నప్పుడు ఆమె విని అనేక రకాలుగా బాధపడుతుంది, అనేక రకాలుగా వేదన పడుతుంది, అనేక రకాలుగా ఒక్కొక్క రోజు కూడు తినక అనేక రకాలుగా పశ్చాత్తాపడుతూ దుఃఖిస్తూ ఇంట్లో ఒక్కతే పండుకుంటుంది. అయితే పిన్నమిలరా, దేవుడు ఆ ఇంటికి ఒక ఎత్తి నంపించాడు, ఒక ఆ ఇంటికి ఒక సృష్టికర్త నంపించాడు, ఒక ఆ ఇంటికి ఒక ముఖ్యమైన ఎత్తి నంపించాడు. వినబడలారా, ఎవరా ఎత్తి? ఇస్రాయేలు చిన్నది, ఇస్రాయేలు చిన్నది, అదిగో మరి ఇస్రాయేలు ప్రజలతో చెరబట్టబడి అక్కడికి వచ్చింది, చెరబట్టబడి వచ్చింది కనుక. అయితే దినబిడ్డలారా, ఆ చిన్నది దేవునికి భయపడి ఉంది, ఆ చిన్నదికి దేవునికి లోబడి ఉన్నది, ఆ చిన్నది దేవుని పాదాలు పట్టుకునేది, ఆ చిన్నది దేవుని సన్నిధిలో సాగిలపడి నిత్యం ప్రార్థించే బిడ్డ కనుక. అయితే ఆమె బాధ నయమాను భార్య బాధ చూడలేక, ఆమె వేదన చూడలేక, ఆమెలో ఉన్న దిగులు చూడలేక, ఆమెలో ఉన్న చింత చూడలేక, నీ ఇంట్లో నేను పని మనిషిని, నాకే అధికారం లేదు, నాకే ఏ వాదా లేదు, నాకు ఎలాంటిది లేదమ్మా, అయితే ఒక కోరిక నాకుందమ్మా, ఆ కోరిక నీతో చెప్పాలని ఉందమ్మా, నీకు చెప్పాలని, నేను నీ పని మనిషినే, కానీ నేను అధికారిని కాదు నీ మీద, నేను అధికారం చేయటం అలా, లేకపోతే నీ మీద పెద్దరికం చేయటం అలా, నీ మీద నేను ఏదో హెచ్చించుకోవాలని చెప్పటం లేదమ్మా, కానీ నీ బాధ చూడలేక, నీ వేదన చూడలేక, నీలో ఉన్న బరువు చూడలేక పెద్దమిల్లారా, నేను నీకు చెప్పాలనుకుంటున్నాను అన్నమాట ఉంది. అయితే ఏమా, అటుబాద్ది పో, నువ్వు చెప్పేది ఏంది అంటుంది. రోజు పదే రోజు, అమ్మా నా మాట విను, అమ్మా నా మాట విను, అమ్మా నా మాట వినని పదే రోజు ఆమెని పశ్చాత్తాపడుగుతుంది. చూసావా దీని బిడ్డలారా, మరి గొప్పవారికి ఇవన్నీ పట్టవండి, ఉన్నవారికి ఎన్ని పట్టవు, దేవుడు పట్టదు, దైవం పట్టదు ఉన్నవారికి, వాళ్ళ డబ్బే స్వర్గం వాళ్ళకి. దీని బిడ్డలారా, అయితే ఈ పేదింటి పిల్ల ఇస్రాయేలు చిన్నది పదే, ఎందుకంటే యజమానురాలకి నమ్మకస్తాలు కనుక, యజమానురాలకి గుణమంతాలు కనుక, యజమానురాలకి అన్ని వేళలా నమ్మకమైన స్త్రీ కనుక, ఇదిగో నా యజమానురాలు ఈ రకంగా దుఃఖిస్తుంది, ఈ రకంగా బాధపడుతుంది కనుక ఆమె నేను బాగు చేయాలా, ఆ భర్తను బాగు చేయాలి నేనని ఈమె పట్టుదల బట్టి ప్రతిరోజు నిత్యం భర్త కొరకు ప్రార్థన చేస్తుంది. ఎవరు? భార్య కాదండి, ఆ ఇంట్లో ఉన్న పని మనిషి, ఆ ఇంట్లో ఉన్న పని మనిషి ప్రార్థన చేస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే ఒకరోజు ఉండి, ఏందమ్మా నీ పోడు నాకు, ఎప్పుడు నీ పోడు ఏందో నాకు చెప్పు, ఏందో చెప్పు మనది. ఏం లేదమ్మా, నేను చెప్పేది ఏం లేదు కానమ్మా, ఇదిగో నీ భర్తలో ఉన్న వ్యాధి పోవాలంటే, నీ భర్తలో ఉన్న రోగం పోవాలంటే, నీ భర్తలో ఉన్న కుష్టి పోవాలంటే సోమరంలో ఉన్నాడు అమ్మ ఒక ప్రవర్త, నా ఏలినవాడు ఉన్నాడు అక్కడికి పోతే నీ భర్త బాగుపడతాడమ్మా, నీ భర్త శుద్ధుడవుతాడు, నీ భర్త పరాక్రమశాలే, బలవంతుడే. కానీ లాభం ఏముందమ్మా, అనేకులు అనేక రకాలు చెప్పుకుంటున్నారు, నువ్వు కూడా వేదన పడుతున్నావు, నీకంటే తెలిసిందమ్మా, మా ఆయన కుట్టించు నీకే తెలుసు, మా ఆయన బయటికి గుర్రాడే అమ్మా, నువ్వు పడే వేదన, నువ్వు పడే కష్టం, నువ్వు పడే బాధ, నువ్వు పడే ఇబ్బంది, నువ్వు పడే అనేక రకాల బాధలు నాకు తెలుసు అమ్మా, తెలుసు కనుక నేను చూస్తున్నానమ్మా, నేను చూస్తున్నా, నీ బాధ చూస్తున్నా, నీ వేదన చూస్తున్నా, నీ కష్టం చూస్తున్నానమ్మా నేను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు నీవు నేను కూడా దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా ఉండాలంటే, పరిశుద్ధులుగా ఉండాలంటే మనం ఒకరి మాట వినాలండి. ఎవరి మాట ఒకరి మాట మనం వినాలా, వింటేనే తోవ తప్పిపోతున్నా నీవు, తోవ లేకొస్తావు, అయ్యా ఆ తోవ బాగలేదు, అది ముళ్ళబాట, వద్దున్నప్పుడు వినాలను, వింటే బాగుపడతావు. అయితే నయమాను భార్య విన్నది కనుక భర్తతోటి చెప్పాలని, భర్తతో చేయాలని ఎంతో రోజు ఆయన్ని అడగాలని చెప్పని లోపలికి పోద్ది, కానీ అడగలేకపోతుంది. ఎందుకు? అతను పరాక్రమశాలి కనుక, బలవంతుడు కనుక, అన్ని వేళ ఒక మంత్రి కనుక అడగలేకపోతుంది. అయితే పేమని బిడ్డారా, అయితే ఈ రాత్రి ఏమన్నా కానీ తీర్మానం చేసుకుంది, తీర్మానం చేసుకుని ఆమె అడగాలని ప్రయత్నం చేస్తుంది.
ప్రేమైన తల్లి, ప్రేమైన అయ్యా, ప్రేమైన అక్క, ప్రేమైన అమ్మ, నీవు నేను కూడా ధైర్యం కావాలా? ఎవరా ధైర్యం ఇయ్యాలా? ప్రభు అయిన యేసు క్రీస్తునికి ధైర్యం ఇయ్యాలా? ప్రభు అయిన రక్షకునికి ధైర్యం ఇయ్యాలా? ఈ చోటు కుడి పక్కన 10,000 మంది, ఎడమ పక్కన మరి 10,000 మంది ఉన్నా ఎవరేం చేయలేరు నిన్ను. ఏసుని తోడుగా ఉండగా, ఏసు నీకు అండగా ఉండగా, ఏసు నీకు రక్షకుడిగా ఉండగా, ఏసు నీకు కుడి హస్తముగా ఉండగా ఎవరు నిన్ను చేయలేరు. అయితే ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, ప్రేమైన అయ్యా, ఇంటున్న నీవు నేను కూడా అదుగు ఏసు రక్తములో ప్రతి పాపమును కడగబడుతుంది. ప్రేమైన తల్లి అయితే ఒకరోజు ఆమె తీర్మానం చేసుకుంది, ఏమన్నా కానీ నా భర్త ఏదన్నా, నా భర్త ఏదన్నా కానీ నేను ఖచ్చితంగా ఈరోజు నా భర్తతో మాట్లాడాలా అని తీర్మానం చేసుకుంది. పండుకున్నది ఆయన లాలిస్తూ బుజ్జగిస్తూ చెబుతూ, చూడండి ఆడదలుచుకుంటే రాజ్యాలే పోతాయి, ఆడదలుచుకుంటే చూడండి మరి ఎన్ని రాజ్యాలు మొత్తం కూలిపోతాయండి. ఎందుకు? ఆడదానిలో ఉన్న ఆకర్షణది, ఆడదానిలో ఉన్న ఆకర్షణది. అంతలా సామ్సోను కూడా డీలీలా చేతిలో ఓడిపోయాడు, డీలీలా చేతిలో ఓడిపోయాడు. దైవభక్తి కలిగిన వాడు, దైవవరం ఉన్నవాడు, దైవశక్తి ఉన్నవాడు, దైవ బలం ఉన్నవాడు, దేవుని బలం ఉన్నవాడు కేవలం ఒక ఆడదాని చేతిలోనే ఓడిపోయాడు. ఈనాడు కూడా అనేకులు డీలీల లాంటి వారి చేతుల్లో సామ్సోన్ లాంటి వారు ఓడిపోతున్నారు, సామ్సోన్ లాంటి వారు ఓడిపోతున్నారు డీలీల చేతులు. పేరు చెప్పుకుంటాం, మేమే పాపం ఎనగమని చెప్పుకుంటాము, కానీ పైన ఉన్న ఆయన చూస్తున్నాడు మన పాపాలన్నీ, అక్కడ లెక్క పెడుతున్నాడు. దీని బిడ్డారా, అయితే ఆ రాత్రి కాలములు ఆమె చూడండి భర్తను లాలిస్తూ బుజ్జగిస్తూ అనేక రకాలుగా వ్యవహారం చెబుతూ అనేక రకాలుగా ఆయన కబిగిలించుకుంటూ ఆయన అన్ని కోరిక తీర్చి ఆయన్ని, అయ్యా ఒక్క వరం అన్నాదయ్యా, ఒక్క వరం ఏమి ఇలా బాగా ఏదో మాట్లాడుతున్నావే నువ్వు ఈరోజు, అయ్యా నువ్వు మంచి పరాక్రమశాలివే, బలవంతుడివే తెలుసు, నాకు తెలుసు, నీలో ఉన్న పరాక్రమశాలం తెలుసు, నీలో ఉన్న బలము తెలుసు, నాకు నీలో ఉన్న కోపం తెలుసు, నాకయ్యా తెలుసు నాకు, కానీ నీ ఆది పోవాలంటే నా మాట వినాల నువ్వయ్యా, నా మాట వినాలని వణుకుతూ చెప్పింది. అయినా భార్యే కదా, వినాలా తప్పదండి. భార్య మాట వినకపోతే, భార్య మాట ఆలోకించకపోతే, భార్య మాట చెప్పకపోతే మేము నిలబడలారా? ఎవరు వినరు. ఆడవాళ్ళు కలుసుకుంటే మరి కుటుంబాలు పాడైపోతాయి, సంఘాలు పాడైపోతాయి, రాజ్యాలే పాడైపోతాయి. ఒక ఆడదాని గుండా ఒక దైవజనుడి కుటుంబం నాశనమైపోయింది, ఒక దైవజనుడి కుటుంబం పాడైపోయింది, సంఘం పాడైపోయింది, సమాజంలో దైవజనుడికి విశ్రాంతి లేకుండా పోయింది, సమాజంలో విలువ పోయింది. దీని బిడ్డారా, ఆడదలుచుకుంటే ఎంతలా పనిచేస్తుందో చూడండి, ఎంతలో కచ్చ చూడండి ఆమెలో ఉన్న. అలాగనే ఏమి కూడా ఏమని తీర్మానం తీసుకొని నా కోరిక తీర్చాలి నువ్వు అంది. ఏమమ్మా చెప్పు, నువ్వు నా మాట వినాలయ్యా అంది. ఏం చెప్పు, మన ఇంట్లో పని మనిషి ఉంది కదా, తీసుకొచ్చావు కదా పని మనిషి, నాకేదో భూ వండి పెట్టాలా, బట్టలు ఉతికి పెట్టాలా, మన ఇంట్లో ఓడవాలా, మన వంటలు కడగాల, అంటే తీసుకొచ్చావు కదా పని మనిషి నాకు. ఆ అమ్మాయి మన మేలు కోరిందయ్యా. కొంతమంది కీడు కోరతారు, మన ఇంటి మన ఉప్పు తింటూ, మన ఆహారం తింటూ, మన గుడ్డ కట్టుకుంటూ ఎంతోమంది మనకు కీడు చేస్తారు. అయితే ఈ చిన్నదైతే మనకు మేలు కోరింది, మన కుటుంబాన్ని, మన కుటుంబానికి ఆమె కీడు కోరలేదండి, మేలు కోరింది కనుక. అయితే ఆ మేలు పేమైన బిడ్డారా, అది మేలు కోరింది కనుక ఆమె ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, మరి ఈ రాత్రి కాలంలో నీ ఇప్పుడు వింటున్న నీవు నేను కూడా మేలు కోరేవాళ్ళుగా ఉండాలండి. మేలు రాత్రి కాలంలో దీని పెట్టారా, వింటున్నావు కదా నువ్వు, ఆలోకిస్తున్నావు కదా నువ్వు, ఆలోచన చేస్తున్నావు కదా, చూసే నువ్వు కూడా నీ భర్తను మార్చుకో, నీ కుటుంబాన్ని మార్చుకో, నీ ఇంటిని మార్చుకో. అదిగో నయమాన్ భార్య చెప్పిన మాట వింటున్నాడు భర్త, అయ్యా ఆ చిన్నది మన మేలు కోరింది కనుక ఆ మాట మనం విందామయ్యా అంది. చెప్పేందు, ఎదుగో సోమరోన్లో ఒక ప్రవర్త ఉన్నాడంట, సోమరోన్లో ఒక ప్రవర్త ఉన్నాడంట, అతను ప్రవర్త అంట, దెయ్యాలు వెళ్ళగొడతాడంట, రోగాలు బాగు చేస్తాడంట, అనేకమైన వ్యాధులు బాగు చేస్తాడంట. వెళదామయ్యా అడిగి అడిగి వెళదామయ్యా అన్నప్పుడు, పిచ్చిదానా నేను ఒక ప్రధాన మంత్రిని, నా పైన రాజు ఉన్నాడు, ఆయన ఉప్పు కావద్దా? అయ్యా ఆ చిన్నది దేవుని వరం ఉన్న చిన్నది, ఆ చిన్నది దేవునికి లోబడే చిన్నది, ఆ చిన్నది దేవుని భయం కలిగిన చిన్నది, ఆ చిన్నదాన్ని నోటికి నొత్తే రాజు మనసు కూడా
మారుద్దయ్యా, నువ్వు అడుగు రాజును పోయి, నువ్వు రేపు పొద్దున వెళ్ళి రాజును అడుగుడు. ఎంతలా పరాక్రమశాలైనా ఎంతలా బలవంతుడైనా భార్య మాట వినాలే. భార్య మాట వినకపోతే ఆ కుటుంబం పతనమే, ఆ కుటుంబం నాశనమే. భార్య ఏం చేసినా తప్పు ఉండదండి, ఆ నెత్త మాట్లాడితే తప్పు ఉండదు. మగవాడు గేను తప్పు చేసినా బాగా మాట వినకపోయినా కుటుంబం పతనమైపోతుంది, ఆ కుటుంబం భంగమైపోతుంది. ఒక దైవజనుడి కుటుంబం పతనమైపోయింది, ఒక దైవజనుడి కుటుంబం పాడైపోయిందంటే భార్య మాట వినకని ఆ దైవజనుడు, ఆ దైవజనుడు భార్య మాట వినకనే. నేను వెళ్ళారా, ఈనాడు అనేక మంది అనేక రకాల కుటుంబాలు పాడు చేసుకుంటున్నారు. దేవునికి అవమానం అమ్మా, దేవునికి అవమానం అయ్యా. అయ్యా అమ్మ వింటున్నా నీవు నేను కూడా. అదిగో నయమాను భార్య చూడండి, నయమాను ఆరోగ్యం గురించి, నయమాను రోగం గురించి, నయమాను వ్యాధి గురించి భార్య పశ్చాత్తాపడుతుంది. ఈనాడు ఎంతమంది భార్యలు పశ్చాత్తాపడుతున్నారు, ఎంతమంది భార్యలు మేలు కోరుతున్నారు. సత్య నాకేమిలే, ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, ఇంకోటి కావచ్చు. లౌకిక సంబంధములు, లౌకిక సంబంధములో పడి ఎంతోమంది భార్యలు వీడు కాకపోతే ఇంకొకళ్ళని తిరుగుతున్నారండి. నేను వెళ్ళాలి, జాగ్రత్త అమ్మ అయ్యా, జాగ్రత్త పడు. ఈనాడు వేడ్చ వేడ్చ చూడండి, మన భారతదేశంలో ఇక ఎక్కువైపోయింది. ఎందుకు? లౌకిక సంబంధం వల్ల. భర్త వీడు కాకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళని పాపంలో మునిగిపోయి అనేకమైన వ్యాధి తెచ్చుకుంటున్నావు, అనేకమైన రోగం తెచ్చుకుంటున్నావు. ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ వింటున్న నీవు నేను కూడా అలాంటి మానుకో. పాపం మానుకుంటే ఇలా ఉన్న కూర్చోపోద్దండి. అయ్యా నయమాను భార్య మాట విన్నాడు, అతను లేచాడు, వెళ్ళాడు రాజుకాడికి వెళ్ళి. అయ్యా సోమరంలో ఎవరో ప్రవర్తం ఉన్నాడంట, నా వ్యాధి పోద్దంట, నేను పోవాలన్నప్పుడు రాజు అన్నాడు, నువ్వు బాగుపడితే నాకంత సంతోషం ఏంది, నువ్వు పరాక్రమశాలివి, బలవంతుని, యుద్ధంలో ఉండేవాడివి, అంటల్లో ముందుండేవాడి, నీవు నాకు కావాలా, వెళ్ళు అని. బంగారం, వెండి, నాణ్యాలు, రత్నాలు, ముత్యాలు, వజ్రాలు, దుస్తులు అన్నీ ఇచ్చాడండి. క్షేమంగా వెళ్ళిరా, ఎదుగో నేను ఒక లేఖ రాసిస్తున్నాను, ఆ రాజుకి ఎత్తపోయిను. నేను వెళ్ళారా, మంది బలబలంతో ఆ సోమరంలోని రాజుకాడికి వెళ్ళారు. ఆ రాజుకాడికి వెళ్ళినప్పుడు ఆ రాజుకాడ వాళ్ళు ఆ లేఖ ఇచ్చాడు. ఆ లేఖ చూసుకొని రాజు చదువుకున్నాడు. చదువుకొని ఏమంటుందా, నేను దేవుడినా, నిన్ను నీ చెప్పి నీ రోగం నేను బాగా చెప్తాను, నేను దేవుడినా, ఎవరు చెప్పారు మీకు మాకు యుద్ధములు జరగాలనా, ఇది పరహాష్టమా నాతోటి అని రాజు గొడ్లను చింపుకున్నాడండి. చింపుకొని చూసావా, దేవుడు రోగాన్ని బాగు చేస్తాడు కానీ మనుషుడు రోగాన్ని బాగు చేస్తాడండి. రోగం కోసం, స్వస్థత కోసం పరిగెత్తున్నావు, ఎక్కడెక్కడికో పరిగెత్తున్నావు. విశ్వాసమైతే రోగం పోద్ది అమ్మా, విశ్వాసమైతే నీ రోగం పోద్ది, నీ నమ్మకమే నేను బాగు చేసింది, నీ శ్వాసమే బాగు చేసిద్దండి. అయితే ఎత్తపోయిన బంగారం దుస్తులాడు ఉంచాడు. నేను వెళ్ళారా, అప్పుడు ఏం చేశాడు రాజు, ఎలిసాకు చెప్పాడు. ఎలిసాకు లేఖ రాచాడు, పలాంతకి ఉన్నాడు పవ తప్పని అక్కడే పోండి, ఈ రోగం పోతున్నప్పుడు అక్కడే పోయారు వాళ్ళు. అక్కడే పోయినప్పుడు ఎలిసాడు, అయ్యా నీ బంగారము నాకొద్దు, నీ ఎన్ని నాకొద్దు, నీ ధనము నాకొద్దు, నీ రత్నాలు ముత్తాలు నాకేమొద్దు, కనుక దుస్తులు నాకొద్దు. అదిగో ఆ నదిలో నువ్వు 7 మాటలు మునిగిరా, శుద్ధుడు పోతాడన్నాడు. తల్లి, అమ్మా, అయ్యా శుద్ధుడు కావాలంటే డబ్బుతో పని లేదమ్మా, ధనముతో పని లేదు, బంగారముతో, వెండితో, నాణ్యాలతో పని లేదు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో ఎత్తుకాయన్ని, మొక్కళ్ళు మంచి ఎత్తుకాయన్ని, ఈ రోగం పోద్ది, ఆడుకోవడం పరిగెత్తక్కర్లేదమ్మా. అయితే అలిగిపోతున్నాడు అతను. అలిగిపోతున్నప్పుడు వాళ్ళల్లో ఒకడుండి, అయ్యా నిన్ను చర్చి కట్టేమంటే కట్టేవా, లేకపోతే ఎదుగు బంగారం కట్టేవా, ఎదుగు ఒక కోటి రూపాయలు ఇవ్వ, నువ్వు ఇవ్వ ఆయనకి, ఇస్తావు నీ యాది కోసం ఇస్తావు. కానీ అతను నాకు ఏమొద్దన్నాడయ్యా. ఈనాడు శావకులు చూడు, ఈనాడు అనేక రకాలుగా శావలేకొచ్చి బంగళాలు కట్టిస్తున్నారు, భారీ మెళ్ళల్లో అనేక రకాలుగా దుస్తులు వేస్తున్నారు, భారీ మెళ్ళల్లో బంగారం వేస్తున్నారు. చూడండి అనేక రకాలుగా వాళ్ళ పెట్లల్లో బంగారం ఉంటుంది. ఈనాడు వాళ్ళ బిడ్డలైతే అమెరికాలో చదువుకుంటున్నారు, విశ్వాసి బిడ్డలైతే ఎలిమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు, శావకుల బిడ్డలేమో అమెరికా చదువుతున్నారు, విశ్వాసుల బిడ్డలు అక్కడ ఎలిమెంట్ కూడా ఉన్నారయ్యా అని అడలే కదా. పోదాం పానా మాట్లాడినప్పుడు అతని మాట విని ఎనుక్కొచ్చి ఆయన్ని ఆడబెట్టాడు. ఎన్ని నాకు వద్దయ్యా, నువ్వు మునిగిరాపోయి, మునిగిరమ్మన్నప్పుడు దిగాడు, నీళ్ళ లేకండి దిగాడు, దిగాడు. అయితే అతనేమంటున్నాడు, ఇతను చేయి పెట్టి ప్రార్థన చేస్తే నా రోగం పోదా, చేయి పెట్టి ప్రార్థన చేస్తే పోదండి. దీని బిడ్డలారా, అయితే అంటున్నాడు ఇంకేమంటున్నాడు,
అప్పుడు దిగాడు. ఒక మాట, రెండు మాటలు, మూడు మాటలు, నాలుగు మాటలు, ఐదు మాటలు, ఆరు మాటలు అయిపోయింది. దేహం అట్టనే ఉంది. అవు, నీలో ఏముంది? ఇలా ఏముంది? అనుమానం ఉంది. అనుమానం ఉండకుండా అన్నాడు. నువ్వు ఎప్పుడైతే యేసు సుఖిస్తేనే పాపి ఒప్పుకొని మునగవయ్య అన్నాడు. ఒప్పుకొని, నోటితో ఒప్పుకొని మునిగాడండి. శుద్ధుడై లేచాడు. అప్పుడు అంటున్నాడు, ఇశ్రాయేలు దేవుడు గొప్పవాడు, ఇశ్రాయేలు రక్షకుడు గొప్పవాడు కనుక నేను కూడా ఆయన్నే నమ్ముకుంటాను. నేను మిడలారా, ఎప్పుడైతే ఇశ్రాయేలు దేవుడు గొప్పవాడు అన్నాడు, రాజు కూడా ఆనందపడ్డాడు. ప్రేమైన తల్లి, అధ్యాయం మొత్తం మనం చదువుకుంటే ప్రేమైన దిన మిడలారా, నీ కుటుంబానికి నీకు మేలు కలగాలంటే మొదట నీవు నీ కుష్టి తీసుకువేసుకోవాలి, నీ పాపాన్ని తీసివేసుకోవాలా. అయితే మొత్తం నయమాను కుష్టి పోయింది. ఇంకెవరికి వచ్చింది కుష్టి? ఎవరికి వచ్చింది? గేహాజీ ఉందో భార్య అంటుంది, ఆయన ఎలిసా పిచ్చోడు కనుక ఏమొద్దన్నాడు, నువ్వు ఎత్తుకోరాపై పోయా. ఈనాడు భార్య సేవకుల భార్యలకి డబ్బు మీద ఆశ, డబ్బు మీద ఆశ, ధనాపిచ్చు మీద ఆశ. అందరిని పోగు చేస్తారు, బాగా చేస్తారు, అబద్ధం చెబుతారు, మోసం చెబుతారు. డబ్బు మీద ఏకం ఉండకూడదమ్మా, డబ్బు మీద అంత ఉండకూడదమ్మా. చెబుతున్నానమ్మా, ప్రార్థన చేయి, దేవుడు నీకు ఇస్తాడు, ఎప్పుడు ఎప్పుడు ఇస్తాడమ్మా. అయితే గేహాజీ పోయి, అయ్యా మా గురువు ఎత్తుకొని రమ్మన్నాడు, కొంత బంగారం కొంత వెండిని ఎత్తుకొని పోయాడండి. వద్దనండి, అట్లా అంటారులేండి పెద్దోళ్ళు, ఆ రకంగా అంటారు. మేము ఎత్తకపోయి ఇస్తాం, మీరు ఇవ్వండి. ఎత్తపోయినప్పుడు అప్పుడు ఎలిసా అంటున్నాడు, గేహాజీ నా ఆత్మ నీతో లేదా? నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు దాకా? ఎక్కడున్నా? లేదు లేదు, నయమానుకు వచ్చిన కుష్టి నీకును, నీ ఇంటి వారికి, నీ తరమ వారికి వచ్చునుగాక అన్నాడు. ఇప్పుడు వీరు పెట్టండి, కుష్టి వాళ్ళు ఎవరు? నయమాను వంశం వాళ్ళే. నయమాన్ అంటున్నాను, దీని బిడ్డలారా, గేహాజీ ఇంటి వారు, గేహాజీ వంశం వారు, గేహాజీ కుటుంబం వారు కుష్టి ఊరి బయట ఉండేవారు. చూసావా, ఒక ఆయనే పోగొట్టుకున్నాడు, ఒక ఆయనేమో ఎత్తుకొచ్చుకుండండి. అన్యుడేమో పోగొట్టుకున్నాడు, దేవుని ఎరగినవాడు, దేవుని నమ్మనవాడు, దేవుని స్తుతించినవాడు, దేవుని ఆరాధించినవాడు, దేవుని కీర్తించినవాడు, ఆరాధన చేయనివాడు పోగొట్టుకున్నాడు. పోవాని పాపిని క్షమించు పోవాని పోగొట్టుకున్నాడు. నమ్మినవాడు, పవత్వం ఉన్నవాడు, ఆరాధన చేసేవాడు, దేవుని స్తుతించేవాడు, మోకాళ్ళు ఉంచేవాడు, ప్రార్థించేవాడు, ఆ ధనాపీచ్చలో పడి ఏం తెచ్చుకున్నాడు? కుష్టి తెచ్చుకున్నాడు, కుష్టి. ఈనాడు నీకు కూడా కుష్టి వచ్చిద్దమ్మా. అమ్మా జాగ్రత్త, అయ్యా జాగ్రత్త. నయమాను కుష్టి గేహాజీకి వచ్చింది, గేహాజీ కుష్టి దేశమంతా ఉంది. ఆ కుష్టి రాకుండా జాగ్రత్తగా చూసుకో. నువ్వు పరాక్రమశాలి కావచ్చు, బలవంతుడు కావచ్చు, యుద్ధం చేయొచ్చు, అనేకుల్ని భయపెట్టచ్చు, అనేకుల్ని వేడిపించవచ్చు, డబ్బు ఉంది ధనం ఉందని వేడిపించవచ్చు, కానీ నీలో ఉన్న కుష్టిని పోగొట్టుకో, నీలో ఉన్న కుష్టిని పోగొట్టుకో. ఒకడున్నాడు అబద్ధమాడుతూ, విస్తారంగా సంపాదిస్తూ, నా 10,000 దేవుని పెట్టుకోమంటాడు. ఏదో ఒక రోజున దేవుడు అతనికి కుష్టి రప్పిస్తాడు. ఎందుకంటే దేవునితో చెలగాటమాడొద్దమ్మా. దేవుడు చెలగాటం కాకుండా, పవ్వైన యేసు క్రీస్తును నీ పాపాలు ఒప్పుకో, పవ్వా నేను పాపినని చెప్పు, పవ్వా నేను పాపినని చెప్పు, దేవుని ఎరిగామని దేవుని ఎరిగాం చెప్పుకుంటూ, ప్రతి కార్యములో భక్తులైన పిల్లల వలె ఉండకుండా, అదిగో నయమానులాగా పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకుంటే ఇలా ఉన్న కుష్టి పోద్ది. కనుక విన్న మాటలు మీ హృదయంలో భద్రపరచుకోమని దేవుడి మాటలు దీవించింది కాక. పేమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు పరిచర్యలు మీరు బాధతో మీకు సూత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పరిచర్య కోసం ప్రార్థించండి. నాకు కూడా వారం నుంచి జ్వరం తగులుతుంది, అయినా ఈ ప్రోగ్రాం ఆపకుండా ఉండటానికి మాట్లాడుతున్నాను కనుక. నా ఆరోగ్యం కోసం, నా కోసము, ఈ పరిచర్య కోసము, నా కుటుంబం కోసము, ఈ పరిచర్య కోసము నిత్యం మీరు ప్రార్థించండి. నా ప్రతి ప్రార్థనలో, మా సంఘములో మీ కొరకు మేము నిత్యం ప్రార్థిస్తున్నాము కనుక. పేదని బిడ్డలారా, నా ఆరోగ్యం నిత్యం మీరందరూ ప్రార్థన చేయమని చేతులు జోడించడం వల్ల అడుగుతుండగా, మరి ఎందుకంటే ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలా, ఒకరికొకరు ఐక్యత కలిగి ఉండాలా, సహోదరులు ఐక్యత కలిగి ఉంటే మంచిదని చెబుతున్నారు కనుక. మీ ప్రార్థనలు మా వైపు, మా పరిచర్య వైపు, నా వైపు చూస్తారని అనుకున్నారు. చెల్లించుకుంటూ క్రీస్తు యేసు నామమున ప్రార్థించి అడుగుతున్నాం. ఈ కార్యక్రమం చూసిన వారందరూ, విన్న వారందరూ మీకు జరిగిన మేలులు, అద్భుతములు మాకు తెలియజేయగలరు. మీ ప్రార్థన అవసరతల కొరకు ఈ స్క్రీన్ మీద ఇవ్వబడిన నెంబర్కి ఫోన్ చేయండి. అదేవిధముగా ఈ కార్యక్రమం స్పాన్సర్ చేయాలనుకున్న వారు ఈ కింది చిరునామాకు సంప్రదించగలరు.
మా యొక్క చిరునామా పాస్టర్ టి రూబెన్ గారు, క్రీస్తు కానాను పరిచర్య, కానాను ప్రార్థనా మందిరం, కుంచేపల్లి విలేజ్ పోస్ట్, పుదిలి మండలం, ప్రకాశం జిల్లా. పిన్కోడ్ 523240. మా మొబైల్ నంబర్ 9502846427.